चूस्म एक् चूस अन्यायम एक् चूस मुसम एक् चूस अक्रम चूस दौर्जन्यम चंद्रबाबुना गार टाइम जो तेलुगुदेश नायक वदन इक नमक भूगर्भ जलानीर सा यह नदी में चूसा इसक उड़ा मन इसक अम्मकटा बोग अम्मकटा मट्टी अम्मकटा राजधानी भूमि अम्मकटा विशाखपट भूमि अम्मकटा दलित भूमि अम्मकटा इवा गुड़ भूमि अम्मक देवन मैं भय लेकु अम्मकटा अंदर प्रजल के संक्षेम संक्षेम इच्छा आयी वाक नलब संवस चा अभवे राजधानी कटा वाड़ा राजधानी कटाड़म्मा मेरी एम चा गवर्नमेंट भूमि 16,000 एकराली चाला अड़ता मूड संवसरा मूड पंल पड़े भूमि ने रैतल दी 33,000 एकराली रैतल दी लाखता इवा రైతులకు ఆధారం లేకుండా పంటలు పోనీ ఏదైనా రాజధాని కట్టారా అంటే అది కూడా లేదు ఈ రోజు చూస్తా ఉన్నాం ఎక్కడ చూసినా అన్యాయం ఎక్కడ చూసినా ముసం ఎక్కడ చూసినా అక్రమం ఎక్కడ చూసినా దౌర్జన్యం నడుస్తా ఉందని కూడా మీకు చెప్తా ఉన్నాను ఇవాల చంద్రబాబు నాయుడు గారి టైం లో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే ఏది కూడా తెలుగుదేశం నాయకులు వదలటం లేదని కూడా చెప్తా ఉన్నా ఈ రోజు ఇసుక నమ్ముకుంటా ఉన్నారు భూగర్భ జలాల తాగునీరు లేకుండా చేస్తా ఉన్నారని కూడా మీకు చెప్తా ఉన్నా ఏ నదిలో చూసినా ఇసుక ఉండటం లేదని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా ఇసుక అమ్ముకుంటా ఉన్నారు బొగ్గు అమ్ముకుంటా ఉన్నారు మట్టి అమ్ముకుంటా ఉన్నారు రాజధాని భూములు అమ్ముకుంటా ఉన్నారు విశాఖపట్నం భూములు అమ్ముకుంటా ఉన్నారు దళితుల భూములు కూడా అమ్ముకుంటా ఉన్నారు ఇవాళ గుడి భూములు కూడా అమ్ముకుంటున్నారు దేవుని మాన్యాలు కూడా భయం లేకుండా అమ్ముకుంటా ఉన్నారని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను ఇవాళ ప్రజలకు ఎక్కడైనా సంక్షేమం ఉందని అడుగుతా ఉన్నా ప్రజలకు సంక్షేమం ఇచ్చాడమ్మా మీకు ఆయన చెప్పి వచ్చింది నాకు 40 సంవత్సరాలు చాలా అనుభవం ఉంది రాజధాని కట్టాలని చెప్పి వచ్చాడని కూడా చెప్తా ఉన్నా రాజధాని కట్టాడమ్మా మరి ఏం చేశాడు గవర్నమెంట్ భూమి 16,000 ఎకరాలు ఉంది చాలా అని అడుగుతా ఉన్నా 3 సంవత్సరానికి 3 పంటలు పండే భూములను రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి లాక్కున్నారని కూడా మీకు చెప్తా ఉన్నాను ఇవాళ ఈరోజు రైతులకు ఆధారం లేకుండా పంటలు పోనీ ఏదైనా రాజధాని కట్టారా అంటే అది కూడా లేదు